తెలుగు మిత్రులారా, ప్రజాశాంతి పార్టీ తెలంగాణలో పోటీ చేస్తాదన్నాను చేస్తుంది. నా మాట అవునంటే అవును, కాదంటే కాదు. అయితే 5 కోట్లు ఇవ్వండి, 50 కోట్లు ఇవ్వండి, మమ్మల్ని గెలిపించండి అంటున్నారు. రేవంత్ రెడ్డికి ఏమో 10 కోట్లు, 50 కోట్లు, చంద్రబాబు నాయుడికి 100 కోట్లు ఇచ్చి టికెట్లు కొట్టుకున్నారు. మనం రుజువులు కూడా చూస్తున్నాం. నేనేమంటున్నాను, అమెరికా నుండి విదేశాల నుండి డబ్బు తీసుకొచ్చే సత్తా నాకు తప్ప ఎవరికి లేదని అందరికీ తెలుసు. తెచ్చాను తేగల్లో. మరి అలాంటిది విదేశీ డబ్బు రాజకీయంగా వాడకూడదు. నిన్న ఒక గ్రూప్ అమెరికా నుంచి 16 మంది కాల్ చేశారు, మీకు తెలుసు. అందులో ఇక్కడ చాలా పెద్ద ఆయన, సార్ మీరు రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వండి, ఎంతైనా ఇస్తాం, 1000 కోట్లు వరకు మా దగ్గర ఉంది, మేం చేస్తాం. నేనన్న 1 లక్ష కోట్లు ఇచ్చినప్పటికీ నేను పవన్ కళ్యాణ్ లాగా ప్యాకేజ్ స్టార్ని కాదు. నవంబర్ 6వ తారీఖు సోమవారం ఉదయం 11 గంటలకు అమీర్పేట్ హైదరాబాద్ ఆఫీస్కు వచ్చి మన ప్రజాశాంతి పార్టీ తరపుని నా నియోజకవర్గంలో నేను పోటీ చేస్తాను, రండి క్యాంపెయిన్ చేయండి, 2 లక్షల ఓట్లలో కనీసం 120 వేలు మనకున్నాయి, అందుకే వాళ్ళందరూ ఒకటి మనం ఒకటని చెప్పాను నేను. మనకు వాళ్ళ మద్దతు ఇవ్వరు, వాళ్ళకి సపోర్ట్ చేస్తే. ఒక ఐడియా వచ్చింది నాకు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరలా ఈరోజు ఎందుకు కలిశారు? ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన పొత్తులట, తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్కి రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు శిష్యుడికి మద్దతు, జనసేన పవన్ కళ్యాణ్ ఏమో బీజేపీకి మద్దతు. ఎందుకు? ఒరే బీజేపీ గెలిస్తే నిన్ను నేను విడిపిస్తాను, జైలుకి వెళ్ళకుంటా అని పవన్ కళ్యాణ్కి సలహా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ గెలిస్తే నేను కాపాడతానని చంద్రబాబు నాయుడు వ్యూహం. ఒక మాట చెప్తా, తెలంగాణలో బీజేపీ గెలదు, కాంగ్రెస్ అసలే గెలదు. చిత్తు చిత్తుగా ఓడిద్దాం, రండి ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. 7569441275 కాల్ చేయండి. పార్టీలో టికెట్ కావాలి, మార్పు తేవాలి, పాలన రావాలి, పాలన మారాలి, అభివృద్ధి చెందాలి, మీ ఇష్టం. దొంగలు కావాలా ఆ 3 పార్టీలు, నీతి నిజాయితీ కావాలా ప్రజాశాంతి పార్టీ. థ్యాంక్ యూ వెరీ మచ్.